ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఒక కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 7 ఎండుమిర్చిని వేసుకోండి. ఇందులో నేను ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఇందులో 4 చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటి మనం దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా లైట్గా వేయించుకోండి. వేగుతున్న కొబ్బరి ముక్కల్లో 1/2 కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకోవడం వల్ల కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే నేను 1/2 స్పూన్ పసుపును వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకుని వీటన్నిటిని మనం దోరగా వేయించుకోవాలి. మనం వేసిన పల్లీలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండిలు పెట్టుకుని అందులో నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టమాటాలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పును వేసుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికించేటప్పుడే ఇందులో నేను 1/2 స్పూన్ పసుపును వేసి ఉడికించుకుంటున్నానండి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మనం టమాటాలని కొబ్బరిని బాగా చల్లారబెట్టుకోండి. చల్లారిపోయిన తర్వాత వీటన్నింటినీ తీసి ఓ మిక్సీ జార్లో వేసుకుందాం. గోరువెచ్చటి నీరు వేసుకుని పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి. తప్పకుండా ట్రై చేయండి. గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 ఎండుమిర్చి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి మనకి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. మనం ఇడ్లీ దోశ చపాతీలకు కూడా తీసుకోవచ్చు. రైస్లకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.